చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెన్నెల పట్టణంలో నూనె డిపో ఏర్పాటు చేయడంతో విశేషమైన కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, రోదోవి బాల శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించి యార్న డిపో ఏర్పాటు చేయించడం పట్ల చేనేత కార్మికులు సంతోషంగా ఉన్నారని, దీనివల్ల చాలా మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని, దాదాపు 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మరమగ్గాల కార్మికుల కల నెరవేరిందని, వారి కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు. 30,000 మంది మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. దసరా కానుకగా నూలు డిపో ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికి చెందిన నేతల కృషి ఫలితమేనని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగు మహేష్, కౌన్సిలర్ ఇప్పపూల్ అజయ్, నేతలు సంగం స్వామి యాదవ్, పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్, పులి రాంబాబు, గూడూరి మధు, తోటరాజు, ఉప్పిడి శ్రీనివాస్, శ్రీధర్, నాగుల విష్ణుప్రసాద్, పుల్కం రాజు, జడల శ్రీనివాస్, కుక్కల బాలకృష్ణ, బైరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివారి గారికి మరి ఎమ్మెల్యే ఆశీస్ గారికి మరి బాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరికీ పేరు పెట్టడం ధన్యవాదాలు. జై కాంగ్రెస్. నూల్ స్టోరేజ్ డిపో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చే సీఎం రేవంత్ రెడ్డి గారితో సాంక్షన్ చేపించిన ఘనత మన అట్టు వీడల్ విక్రమ మాటలు మార్పులు లాగా మన శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారికి, మన చేనేత సభ్యుల తరఫున మరియు మన వేములవాడ పట్టణ మరియు పేదలకు మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు మరి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో రావాలని కోరుకుంటూ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మా సీనన్న గారికి కోరుకుంటూ ఆశిస్తూ, జై కాంగ్రెస్. పరిశ్రమ డిపో వేములవాడకు 50 కోట్లు పెట్టి మంజూరు చేయించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంజూరు చేసిన కృషి చేసిన మా ఎమ్మెల్యే ఆశీర్వ గారికి, ఈరోజు వెన్నెల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, 30,000 నుంచి 40,000 కార్మికులు ఉపాధి పొందొచ్చు. వారి చేతి కింద పని చేయకుండా మా ప్రభుత్వం వెన్నెల పిచ్చి అయినా వెన్నెల రోడ్డు వెడల్పైన మా ఆదిశేణ గారు ఆ కార్యక్రమంలో ముందుంటారు, వెన్నెల నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తారు. అప్పుడు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వస్తే కనవస్తామని, ఇవాళ 38 TMC నీళ్లు చెరువు డ్యామ్ల ఫుల్ నీళ్లునే వర్షాలు పుష్కలంగా ఉన్నాయి, పాడి పంటలు పుష్కలంగా పడుతున్నాయి. కాంగ్రెస్ అత్తే కరెంటు రాదన్నారు, కరెంటు పుష్కలంగా ఉంది. అలా కల్లబల్లి మాటలు నమ్మద్దు. రాబోయే ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ అయినా సర్పంచ్ ఎలక్షన్ అయినా వారిని తింపి కొట్టాలని ప్రజల్ని పెడుతుంటే నమస్కారం.